हेलो नमस्ते, वेलकम टू यंग शेफ। तो ये रोज मैं यंग शेफ की ओक सेलिब्रिटी राबोतुंदी। आ सेलिब्रिटी पेरेंटो तेलुसा? त्रिशा। కానీ మీరు అనుకునే త్రిష కాదు, మా త్రిష అన్నమాట. సో లెట్స్ వెల్కమ్ త్రిష. హాయ్ త్రిష. ట్రై ట్రై ట్రా, ఎందుకు భయపడుతున్నావు? అక్కడ దూరంగా ఉండి హాయ్ అని చెప్తున్నావు నాకు. హలో. హలో. సో మా త్రిష చాలా బాగుంది కదా. ఆ త్రిష ఈ త్రిష వేరే వేరే, కానీ మా త్రిష కూడా బాగుంది కదా. చాలా బాగున్నావు, కానీ నువ్వు సన్నగా ఉన్నావు అబ్బా. అవునా? ఆ త్రిష కొంచెం బలం ఉంటుంది, ఇంకా మాత్రం బలం కూడా లేదు. నీకోసం లావ్ అవుతా. నాకోసం లావ్ అవుతావా? మరి లావ్ అవ్వాలంటే ఏదో తినాలి కదా, మరి చేసుకోవాలి కదా. ఏం చేయబోతున్నావు? బిస్కెట్ స్టార్టర్. బిస్కెట్ స్టార్టరా? అంటే నార్మల్ గా స్టార్టర్స్ వేరే ఉంటాయి, బిస్కెట్ లో వేరే ఉంటాయి. బిస్కెట్ తో స్టార్టర్ చేయొచ్చా? ఓ, సో ట్రై చేసేద్దాం. సో బిస్కెట్ స్టార్టర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బిస్కెట్ స్టార్టర్స్ కి కావాల్సిన పదార్థాలు: బిస్కెట్స్, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు, డ్రై స్ట్రాబెర్రీ, శాండ్విచ్ స్ప్రెడ్, చాట్ మసాలా, పుదీనా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ కావాలా? ఓకే. సో ఇదిగో బౌల్. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకోవాలా? వేసే. ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఉల్లిపాయలు, తర్వాత టమాటో, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, కొత్తిమీర, తర్వాత పచ్చిమిర్చి. ఓకే, తర్వాత పచ్చిమిర్చి. స్పూన్. ఏం సాస్ అది? శాండ్విచ్ స్ప్రెడ్. శాండ్విచ్ స్ప్రెడ్డా? ఓకే, సో శాండ్విచ్ స్ప్రెడ్. కొంచెం సరిపోతుందా? మొత్తం వేసేయి, మనం తింటాం హాయిగా మంచిగా. నాకు ఆకలిస్తుంది. నువ్వు సన్నగా ఉన్నావని చెప్పి నాకు కొంచెమే తినమంటే ఎట్లా త్రిష? నాకు ఆకలి వేస్తుంది. ఆ త్రిష డైటింగ్ చేస్తుంది, ఈ త్రిష తినదు, ఈ స్వీటీ మాత్రం బాగా తింటుంది. నెక్స్ట్ తర్వాత నిమ్మరసం. నిమ్మరసం, ఓకే. చాట్ మసాలా. చాట్ మసాలానా? ఓకే, సరే. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకోవాలా? ఓకే, మిక్స్ చేసే. కొంచెం ఉప్పు వేసుకుందాం దీంట్లో. ఓకే, సో కొంచెం అలా అలా అలా. ఆల్రెడీ శాండ్విచ్ స్ప్రెడ్డర్ మీద ఐ మీన్ దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ మనం వేసుకుంటే సరిపోతుంది. కలుపు నాన్న, కలుపు. బలం ఏది? వేర్ ఇస్ ద బలం? ఓకే, సో ఏం చేస్తుంటావు త్రిష? నేను కాలేజ్ చేస్తున్నా. కాలేజ్ తయారు చేస్తున్నావా? లేదు, చదువుకుంటున్నా. ఏ కాలేజ్లో చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? నేను బబుల్ రెడ్డి కాలేజ్లో చదువుకుంటున్నాను. ఆహా, ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు ఇంటర్. ఇంటర్? ఓ, ఏ గ్రూప్? సిఈసి. సిఈసి, అమ్మో, సోషల్ సబ్జెక్ట్లు మనకు తెలియవు. ఏమవుదామని ఫ్యూచర్లో? బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్? ఆహా, మేము రావచ్చా లోన్ల కోసం? రావచ్చు. మేము కిచెన్ కోసం కొన్ని సామాన్లు కొందాం అనుకుంటున్నాం, త్రిష గారు మాకు కొంచెం లోన్ ఇస్తారా అని అడగచ్చా? మీకు తప్పకుండా ఇస్తాను. ఫ్రీగా అయ్యాలి. చూద్దాం చూద్దాం. అమ్మా, ఎంత కమర్షియల్ చూసారా? అసలు అయిపోయిందా అది? అయిపోయింది. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని బిస్కెట్స్ పెట్టుకుందాం. ఓకే, ప్లేటా? ఓకే, ఇగో ప్లేట్. నేను ఇంట్లో వండుతావా, కుకింగ్ చేస్తావా? చేస్తాను. ఏం చేస్తావు? చికెన్. చికెన్? చికెన్ చేస్తావు? చికెన్ తింటావు? మరి తింటాను. అస్సలు కనిపించట్లా నువ్వు తింటున్నట్టు కూడా. నెక్స్ట్ ఇప్పుడు బిస్కెట్స్ పెట్టుకుందాం. ఓకే, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను నా పని చేసుకుంటా అంటుంది త్రిష. ఓకే, నెక్స్ట్ దీని పైన ఇది పెట్టుకుందాము. సో ఓకే, ఇందాక మనం సాల్సా చేసుకున్నాం కదా, ఆ సాల్సా ఈ బిస్కెట్స్ మీద పెట్టుకుందాం. నీ హాబీస్ ఏంటి త్రిష? లిజనింగ్ సాంగ్స్. లిజనింగ్ సాంగ్స్? ఇంకా అంతే. అంతే?
పెద్దగా ఏం లేవు అయితే ఒకటే సో నువ్వు కాలేజ్ కి వెళ్తావు కదా ఇంటర్ కోయడా లేకపోతే ఓన్లీ గర్ల్స్ కాలేజ్ కోయడా ఆహా అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అందరు కలిసి బంగ్ కొడతారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు బంగ్ కొడతారా అప్పుడప్పుడు ఆ బంగ్ కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్తారు మూవీస్ కి వెళ్తాను ఆహా ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళిపోతా బంగ్ కొడితే బంగ్ కొట్టి ఇంటికి వెళ్తావా అవును చాలా వెరైటీగా ఉంది స్టూడెంట్ అమ్మో ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ పుదీనా పెట్టుకుందాం దీనిపైన పుదీనానా ఓకే అదేంటి బంగొట్టి ఇంటికి వెళ్ళిపోతావా ఇంకా అవును అట్లట్లా తిరగాలి తిరుగుతాను బోర్ కొట్టి వెళ్ళిపోతా బోర్ కొట్టి వెళ్ళిపోతావే ఎక్కడ తిరుగుతావు నువ్వు మామూలుగా మూవీస్కి వెళ్తాము అక్కడికి ఇక్కడికి వెళ్తాం పార్క్ అక్కడికి ఇక్కడికి అంటే అక్కడికి ఇక్కడికి ఎక్కడికి చెప్పు ఎక్కడికి అంటే మామూలుగా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాము అంటే మీరు చెవులు మూసుకోండి ఇప్పుడు నిజాలు చెప్తుంది చెప్పు చెప్పు నిజం చెప్పు నాన్న ఏమైంది అంటే మామూలుగా పార్క్కి మూవీస్కి అంతే అంతే పెద్ద తిరగదు సన్లైట్ ఎక్కువ పడదు సన్లైట్ ఈజ్ వెరీ బ్రైట్ ఫర్ హెల్త్ నల్లగా అయిపోతాను మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయి హాయిగా నాప్ తీసుకుంటాను నెక్స్ట్ దీనిపైన చెరీస్ పెట్టుకుందాము ఓకే అవి బెర్రీసా చెరీసా డ్రైడ్ స్ట్రాబెర్రీ డ్రైడ్ స్ట్రాబెర్రీ ఓకే అంటే నార్మల్గా డ్రై ఫ్రూట్స్లో లాగా ఇది డ్రైడ్ స్ట్రాబెర్రీ అనమాట అయిపోయిందా ఓకే స్వీటీ అయిపోయింది టేస్ట్ అబ్బా నీలాగే షార్ట్ అండ్ క్యూట్గా ఉంది కదా ఇచ్చేసేయి ఇయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంది చేతిలో పట్టుకుని సో ఎస్ బిస్కెట్ స్టార్టర్స్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒక్కసారి చూసేయండి బిస్కెట్ స్టార్టర్స్కి కావాల్సిన పదార్థాలు బిస్కెట్స్ టొమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు నిమ్మరసం కొత్తిమీర ఉప్పు డ్రై స్ట్రాబెర్రీ శాండ్విచ్ స్ప్రెడ్ చాట్ మసాలా పుదీనా బిస్కెట్ స్టార్టర్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టొమాటో ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు శాండ్విచ్ స్ప్రెడ్ నిమ్మరసం చాట్ మసాలా ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని దానిపై బిస్కెట్స్ని పెట్టుకుని వాటిపై ముందుగా తయారు చేసుకున్న సలాడ్ మిశ్రమాన్ని పెట్టి పుదీనా ఆకులు పెట్టి దానిపై డ్రై స్ట్రాబెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే బిస్కెట్ స్టార్టర్స్ రెడీ బిస్కెట్ స్టార్టర్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా మరి టేస్ట్ చేద్దామా ఓకే నువ్వు కూడా బిస్కెట్ తీసుకో యమ్మీ యమ్మీ ఉంది అసలు సూపర్ అసలు సో కింద బిస్కెట్గా బిస్కెట్ టేస్ట్ పులుపు ఉంది ఇంకా మింట్ పెట్టింది మింట్ టేస్ట్ టొమాటోస్ ఆనియన్స్ అన్నీ తగులుతున్నాయి డ్రైడ్ స్ట్రాబెర్రీ అసలు అద్దరిపోయింది అసలు నీ ఇలాంటి ఐడియాలు ఎట్లా వస్తాయి చెప్పి పెట్టడానికి బాగుందని పెట్టాను బాగుందని పెట్టావా తనకు చూడడానికి బాగుందని పెట్టిందేమో కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు పిల్లలకి బిస్కెట్లు ఇట్లాంటివి ఏమైనా పెట్టాలంటే ఇట్లాంటివి చేసి పెట్టండి హ్యాపీగా తింటారు నాలాంటి వాళ్ళకైతే ఎన్ని బిస్కెట్లు పెట్టినా పర్లేదు చాలా 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 బాగున్నాయి మీరు కూడా ట్రై చేసేయండి సో చూసారు కదా త్రిష చేసిన బిస్కెట్ స్టార్టర్స్ ఎంత యమ్మీ యమ్మీగా ఉన్నాయో సో మీరు ఎప్పుడు లంచ్ తినాలన్నా ఒక స్టార్టర్ మాత్రం మీరు పక్కా ఉండాల్సిందే సో చూసారు కదండి ఇది వాటి ఎపిసోడ్ వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటా అంటే టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్